రైట్ ఇక అప్డేట్ చూస్తే తెలంగాణకు ప్రధాని మోదీ శత్రువుగా మారారని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లలో మోదీ కల్లబోలు కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు టోపీ పెట్టి పెద్ద పెద్ద సావుకర్ల కడుపు నింపుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నదని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోతామన్నారు సీఎం కేసీఆర్. 8 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, ఒక్క మంచి పని ఒక్కటంటే ఒకటి ఏదైనా చేసిండ్రా అమ్మా? మీ ఊళ్ళలో పోయినాక మీరు చర్చ పెట్టాలి, నేను అడిగితే ఎప్పుడు కాదు. రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటుందో, రాజకీయంగా నిద్రపోయి ఉంటుందో, సమాజం గురించి మనం ఆలోచించమో అప్పుడే మనం దోపిడీకి గురవుతాం, మోసపోతే గోస పడతాం. ఇదివరకు పడ్డం గోస 58 ఏళ్లు సమైక్య పాలకుల చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాలలో విలవిల్లాడు కొట్టుకొని చచ్చిపోయింది. పెరుగన్నం తినే రైతులు పురుగు మందు దాగి చచ్చిపోయింది. వందల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేకమైన బాధలు అనుభవించినాం. మళ్ళీ ఆ బాధలు మన తెలంగాణకు రావద్దంటే మన సమాజం అప్రమత్తంగా ఉండాలి. యువకులు ముఖ్యంగా ఈ చిల్లర మల్లర వెకిలిగాలు. నేను అడుగుతా ఉన్నా, దేశ ప్రధానమంత్రిని కూడా నేను అడిగినా, అయ్యా మీరు 8 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటే ఏమి చేసినారు ఈ దేశానికి?